నల్గొండ టీఆర్ఎస్ లో ముసలం పుట్టింది. అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు బట్టబయలైంది. మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పేరుతో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చైర్మన్ సైదిరెడ్డిపై సొంత పార్టీ వార్డు కౌన్సిలర్లే నిరసన వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్ సైదిరెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి గైర్హాజరయ్యారు. నిధుల దుర్వినియోగంతో పాటు తమ హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి విషయంలో తమను భాగస్వాములను చేస్తూ వారి వార్డులకు నిధులు కేటాయించాలని కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష కౌన్సిలర్లు సైతం నిరసన వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బైకాట్ చేశారు. నల్గొండ పట్టణం డెవలప్మెంట్ పనులు స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, మున్సిపల్ చైర్మన్ అనుచర వర్గానికి వస్తాయన్న ఆశలు నిరాశగానే మిగిలాయి. స్వయంగా కేసీఆర్ఏ ప్రత్యేక నజర్తో నల్గొండ అభివృద్ధి పనుల ప్రణాళికలు తయారు చేసి సిద్దిపేటకు చెందిన ఓ కాంట్రాక్టర్ కు పనులు అప్పగించారు. ఈ క్రమంలో సిద్దిపేటలో అభివృద్ధి పనులు చేసిన రమణాచారిని మున్సిపల్ కమిషనర్ రప్పించడంపై స్థానిక ప్రజాప్రతినిధుల్లో తాజా రాజకీయ పరిణామాలపై జోరుగా చర్చ సాగుతుంది. పట్టణాభివృద్ధి పనుల కాంట్రాక్టు సిద్దిపేటకు చెందిన వారికి ఇవ్వడంపై నల్గొండ స్థానిక నేతలు అసంతృప్తిగా ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అటు కౌన్సిలర్లు, ఇటు కొంతమంది ద్వితీయ స్థాయి టీఆర్ఎస్ నేతలు సైతం తీవ్రమైన అసంతృప్తికి గురయ్యారట. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరగడంతో ఏం చెప్పాలో తెలియక తలపట్టుకున్నారనే చర్చ నడుస్తుంది. హుడా కింద సుమారు 130 కోట్లు నిధులు మంజూరు అవ్వడంతో పాటు 75 కోట్లతో మంత్రి కేటీఆర్ ఐటీ హబ్ కు శంకుస్థాపన చేశారు. నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధి పనులను కొందరు సమర్థిస్తున్నా మరికొందరు మాత్రం ఎన్నికల స్టంట్ అని ఎద్దేవా చేస్తున్నారు. నల్గొండ అభివృద్ధి జరగడం అందరికీ సంతోషమే కానీ తమ హక్కులను కాలరాసే విధంగా అధికారులు ప్రయత్నిస్తే మాత్రం బాగుండదని ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లంతా మున్సిపల్ సమావేశంలో హెచ్చరించారు. 100 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని, వార్డుల్లో అభివృద్ధి జరగకపోవడంతో ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు అధికార పార్టీ కౌన్సిలర్లందరూ ఎమ్మెల్యేకు, చైర్మన్ కు వ్యతిరేకంగా సాగర్ విజయ విహార్ హోటల్లో రహస్యంగా సమావేశమై తిరుగుబాటు ప్రకటించారు. దీనిలో భాగంగానే కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకుండా నిరసన తెలిపారు. దీంతో నల్గొండలో ఏం జరుగుతుంది, ఈ అధికార టీఆర్ఎస్ లో వర్గపోరు ఏ స్థాయికి చేరుతుందో తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.